ఈ రోజు నేను మీకు ఫ్యాన్సీ సారీ చూపించబోతున్నాను. చాలా మంచి కలెక్షన్స్. ఈ సారీస్ గురించి కొంచెం లెంతీయే ఉంటుంది ఈ వీడియో. ఏం అనుకోకండి, ఎందుకంటే నేను ఒక క్లారిటీ అనేది ఇవ్వాలి అందుకోసం అని చెప్పి లెంతీ వీడియో అయితే చేస్తున్నాను. ఈ రోజు మనం చూసే సారీస్ అన్ని కూడా ఫ్యాన్సీ సారీస్ చూపించబోతున్నాను, ఎందుకంటే ఫెస్టివల్ కలెక్షన్ కాబట్టి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి, మంచి మంచి కలెక్షన్స్ అనేది దాంట్లో కూడా పెడుతూ ఉంటాము. ఇప్పుడు నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, ఒకసారి అమ్మ ఈ శారీస్ మీకు ఐడియా ఉన్నాయి కదా అండి, ఇది పట్టులో వచ్చినటువంటి ఫ్యాబ్రిక్ అనమాట. అప్పుడు మనం అమ్మింది 2099 రూపీస్కి అమ్మాము ఈ శారీ. పట్టు మెటీరియల్ వచ్చేసి పట్టు మెటీరియల్. అలాగే దీంట్లో బోర్డర్ కానీ ఎంత కానీ క్వాలిటీ కానీ క్లాత్ కానీ పట్టు మెటీరియల్ వస్తుందండి. ఓకే, మనం అమ్మిన శారీ రేట్ వచ్చేసి 2099 రూపీస్కి అమ్మాము. ఇది ఇప్పుడు కాదు, ఇప్పుడు స్టాక్ కూడా మన దగ్గర ఒక్క శారీ కూడా లేదు. అప్పట్లో వచ్చినప్పుడు నేను తీసుకున్న శారీ ఇది. దీనికి కూడా మనకి ఇట్లాగే బోర్డర్ కూడా మంచిగా ఇట్లా కొంచెం క్వాలిటీ బోర్డరే వచ్చింది. కనిపిస్తుందా మా దగ్గరికి? క్వాలిటీ బోర్డరే ఇచ్చారు. 2099 ఫ్రీ షిప్పింగ్ లో మనం సేల్ చేసినప్పుడు ఇంకొక సిస్టర్ ఇవే సారీస్ సేమ్ డిజైన్ లో 1180 రూపీస్ సేల్ చేశారు ఫ్రీ షిప్పింగ్ లో. ఫ్రీ షిప్పింగ్ లో 1080 రూపీస్కి సేల్ చేశారు. అయితే చాలా మంది క్వశ్చన్ చేశారనమాట, మీరు సేమ్ డిజైన్ ఉంది, సేమ్ ఉంది అంతా, పళ్ళుతో సహా సేమ్ వచ్చింది, బ్లౌజ్తో సహా సేమ్ వచ్చింది, మీరు డబల్ రేట్ ఎందుకు పెట్టారు అని. తర్వాత నేను మా హోల్సేల్ వాళ్ళతో కూడా ఫైట్ చేయగా ఇంకొక శారీ వాళ్ళు దాంట్లోనే తెప్పించారు క్వాలిటీ. ఇది లిచీ సిల్క్. మనం 750 రూపీస్ 850 రూపీస్ రేంజ్ శారీస్ ఒకప్పుడు ఏం మెటీరియల్ నారాయణపేట పట్టు అని చెప్పి సేల్ చేస్తాం, మీకు గుర్తుందా? లిచీ సిల్క్ అని చెప్పేసి నారాయణపేట క్లాత్లో అట్లా దాంట్లో వచ్చింది. అది సేమ్ ఉంటుందండి, యాజ్ ఇట్ ఉంటుంది, సేమ్ అసలు ఇంక మీకు ఏం తేడా ఉండదు. కాకపోతే మీరు క్లాత్ దగ్గరగా చూస్తే ఇది మీకు లిచీ సిల్క్. అది కూడా నేను మీకు చూపిస్తాను క్లాత్ మీకు ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది అనేది. దగ్గరగా ఈ రెండు పెట్టి చూస్తే పట్టు క్లాత్కి ఈ బ్లూ కలర్ క్లాత్కి మీకు వీడియోలో కాకుండా విడిగా చాలా తేడా వస్తుంది. అలాగే ఇక్కడ యూజ్ చేసినటువంటి బోర్డర్కి ఇక్కడ యూజ్ చేసినటువంటి బోర్డర్కి కూడా క్వాలిటీ తేడా ఉంది. ఇది మనం అమ్మింది, అప్పుడు నేను చెప్పాను ఈ శారీస్ నేను సేమ్ తెప్పిస్తాను, వాళ్ళు అమ్మిన దాని మీద ఇంకా 50 రూపీస్ నేను తగ్గించి అమ్ముతాను మీకు అని కూడా చెప్పాను. అట్లాగే తెప్పించాను. 1130 రూపీస్కి ఈ శారీస్ మేము సేల్ చేసాం. ఇవి మనకి 2099 రూపీస్. డిజైన్ చూడండి, సేమ్ బటర్ఫ్లై డిజైన్, ఎక్కడా తగ్గలేదు. దీంట్లో ఉన్న సిల్వర్ కలర్ బుటీ అండ్ దీంట్లో ఉన్న సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ బుటీ కూడా సేమ్ యాస్టీస్గా ఇమిటేషన్ దింపేశారు. క్లాత్ మాత్రమే మీకు తేడా అనేది ఉంటుంది. ఓకే, అలాగే అమ్మ నేను ఇంకోటి బ్లౌజ్ అక్కడ పెట్టాను కదా కొరియర్ చేయాలని ఆ శారీ పట్ల స్టోన్ వర్క్లో. అలాగే మొన్న ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో వీడియోస్లో బాగా ట్రెండింగ్లో ఉండేటువంటి శారీస్ ఇదే టైప్లో శారీ అంతా స్టోన్ వర్క్ వచ్చేసి ఒక బోర్డర్ వచ్చింది. ఇది నేను కూడా తీసుకున్నా ఈ శారీ ఇదే బోర్డర్తో. ఈ బోర్డర్ మనం అమ్మింది 1230 75కు అమ్మాం, 1200 ప్లస్కి అమ్మామండి ఇది. ఈ శారీ మనం ఇది క్లాత్ వేరు, ఇది ప్యూర్ రామాంగో సిల్క్ క్లాత్ వస్తుంది, సాఫ్ట్ మెటీరియల్ స్మూత్ మెటీరియల్ వస్తుంది. అలాగే దీనికి తేడా ఎట్లయితే మనం నేను చూపించాను పట్టు శారీకిను ఇంకొక దానికి లిచీ సిల్క్కి, దీనికి దానికి కూడా అలాగే తేడా ఉంటుంది. మళ్ళీ అందుకే ఎందుకంటే ఒకసారి పబ్లిక్లో మనం చెప్పేసిన తర్వాత ఇంకా మనల్ని క్వశ్చన్ చేయడానికి ఎవరికి ఉండదు కాబట్టి నేను క్లియర్గా చెప్తున్నా. ఈ క్లాత్కి ఆ క్లాత్కి తేడా ఉంటుంది. ఆ క్లాత్ ఇంకేదైనా సిల్కీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఏమన్నా యాడ్ అయి ఉండొచ్చు. 599 ఒక శారీ అయితే 2 శారీస్ అయితే 999కి ఇస్తామని నేను ఇన్స్టాగ్రామ్లో చూసి నేను సేమ్ మా వాళ్ళని క్వశ్చన్ కూడా చేశాను. అది కూడా నేను నిన్ననో మొన్ననో ఒక వీడియోలో కూడా గ్రీన్ కలర్ శారీ చూపించాను. ఇది వచ్చేసి మనకి ప్యూర్ రామాంగో సిల్క్ మీద వచ్చింది, స్టోన్ వర్క్ సేమ్ ఇట్లాగే. అందులోనే నేను మళ్ళీ కావాలని ఈరోజు నిన్న తెప్పించాను. ఈరోజు వీడియోలో నిన్న చేసే వీడియో ఈరోజు మీకు అప్లోడ్ చేస్తున్నా సేమ్. కాకపోతే ఏంటంటే జస్ట్ డిజైన్ చేంజ్ అనమాట, జస్ట్ డిజైన్ మాత్రమే చేంజ్, క్లాత్ అంతా ఒకటే ఉంటుంది. ప్యూర్ రామాంగో సిల్క్ వస్తుంది, మొత్తం శారీ అంతా కూడా స్టోన్ వర్క్ నంబరీమా, మొత్తం శారీ అంతా కూడా స్టోన్ వర్క్ వస్తుంది. కలర్ కాంబినేషన్స్ కూడా మనం ఇంతకుముందు నేను శాంపిల్కి ఒక శారీ చూపించాను కదా, నేను కూడా తీసుకున్నాను అని, అట్లానే వస్తుంది కానీ డిజైన్ ఇక్కడ చేంజ్ అవుతుంది అనమాట. సేమ్ నేను తీసుకున్న శారీ ఇది వచ్చేసరికి మనకి శారీ నెంబర్ వన్. ఫ్రీ షిప్పింగ్, కాస్ట్ కానీ మీకు ఫోన్ నెంబర్స్ కానీ అన్ని మీకు స్క్రీన్ మీదనే ఉంటాయి చూడండి. ఒకసారి నేను బ్యాక్ వెళ్ళి చూపిస్తాను శారీ టోటల్గా మీకు లుక్ వైజ్. ఇది ప్యూర్ మెటీరియల్కి ఇమిటేషన్కి చాలా తేడా ఉంటుంది. ఒకవేళ ఇన్కేస్ అందరూ 599 సేల్ చేస్తున్నారు కదా, మనం ఒక 100 రూపీస్ ఎక్కువ పెడదాం చాలే వీటికి అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇది మనకి పడే రేటే దానికి డబల్. ఇప్పుడు వాళ్ళు చెప్పిన రేట్ ఏదైతే ఉందో
దానికి డబల్ వచ్చేస్తుంది. డబల్ వస్తున్నప్పుడు నేను 100 రూపాయలు ఎట్లా తగ్గించి సేల్ చేస్తాం కాబట్టి క్లారిటీ ఇస్తున్నా. మీకు నచ్చిన వాళ్ళే తీసుకోండి, మనకి ఎక్కువ స్టాక్ కూడా లేదు. ఇది ఓన్లీ ఎంత ఉంది, 6 సెట్స్ ఉన్నాయి చూడండి బోర్డర్. ఇది నేను ఆ శారీ ఉంది కదా, ఇంతకు ముందు మీకు శాంపుల్ బ్రిక్ రెడ్ కలర్ చూపించాను, ఆ శారీని నేను ఒక మ్యారేజ్ కే కట్టుకున్నాను అనమాట. ఇట్లా చాలా మంచిగా స్కాలప్ బోర్డర్ తో ఇలా వచ్చింది చూడండి, బోర్డర్ అంతా ఈ స్టైల్లో నీట్ గా కనిపిస్తుంది. కలర్ వచ్చేసి ఈ శారీ కలర్ మెహందీ గ్రీన్ కలర్ వస్తుంది సిస్టర్, మెహందీ గ్రీన్ కలర్ లో వచ్చింది. ఇది పల్లు బ్లౌజ్ కూడా, శారీ కలర్ ఏ కలర్ బ్లౌజ్ అయితే ఉందో అదే కలర్ లోనే వస్తుంది అనమాట. నేను వేసుకున్న బ్లౌజ్ ఇంతకు ముందు గోల్డ్ కలర్ టిష్యూ శారీస్ చూపించాను కదా, చాలా సేల్ చేసాం మనం, ఆల్మోస్ట్ ఒక 100-150 శారీస్ సేల్ చేసాము. దాని మీద బ్లౌజ్ ఎట్లాగో గోల్డ్ కలరే వచ్చిందని చెప్పి దీనికి వేసుకుని చూపిస్తున్నా. ఇప్పటికే వీడియో బాగా ల్యాగ్ అయిపోయింది, కాకపోతే నేను చెప్పాలి మీరు మమ్మల్ని ఇంత ల్యాగ్ అవుతుంది అంటే మీరు ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా చూస్తే ఏం నష్టం లేదు, కానీ నేను 100 మందికి పెద్దగా మెసేజెస్ లో రిప్లై ఇవ్వాలి అంటే కష్టం కాబట్టి మళ్ళీ ఎవరు నన్ను క్వశ్చన్ చేయకుండా ఉంటారని క్లారిటీ అయితే ఇచ్చేస్తున్నా. ఇప్పుడు నేను ఇంకొక శారీ మీకు చూపిస్తాను, శారీ నెంబర్ 2. ఇది మనకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అండి, చాలా అంటే చాలా బాగుంది కలర్. నేను యాక్చువల్ గా ఒకటి తీసుకుందాం అనుకున్న, దీంట్లో 2 కలర్స్ నేను 2 కలర్స్ మీద నా కన్ను అయితే పడింది. కాకపోతే దీంట్లో మొన్న ఒక టిష్యూ శారీ అయినా ఒక బోర్డర్ క్రీమ్ కలర్ శారీ అది నేను ఈ కలర్ లో తీసుకున్నాను, అందుకనే నేను మళ్ళీ డ్రాప్ అయిపోయాను. బ్రిక్ రేట్ కూడా ఆల్రెడీ సేమే కదా అని చెప్పేసి మళ్ళీ ఆగాను అనమాట. ఇది శారీ నెంబర్ 2, సేమ్ వస్తుందండి 2.5 మీటర్స్ మనకి ఇక్కడ వరకు కూడా, ఫుల్ అంతా తిరిగే వరకు కూడా మనకి ఇలా వస్తుంది. ఆ తర్వాత హాఫ్ నుంచి మనకి స్టోన్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ డార్క్ కలర్స్ మీద సిల్వర్ కలర్ కాంబినేషన్ లో స్టోన్ వర్క్ ఇచ్చేసరికి చాలా అంటే చాలా మంచిగా కూడా కనిపిస్తుంది. ఇది మనకి పళ్ళు సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ నేను కట్టుకున్న శారీలో మీకు చూపించలేదు కదా అండి, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు, బ్లౌజ్ అంతా చిన్న బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ ఉన్న బోర్డర్ ఇస్తే ఇంకా కేక్ అదిరిపోయేది, కానీ అలా కాకుండా చిన్న బోర్డర్ అయితే ఇచ్చారు ఇలా ఈ స్టైల్లో. మళ్ళీ బుటీ వస్తుంది, బ్లౌజ్ మొత్తం బుటీ వస్తుంది. శారీ మీకు టోటల్ లుక్ వైజ్ ఇది, నేను ఇంకొక శారీ మీకు చూపిస్తాను. శారీ నెంబర్ 3 గ్రేప్ కలర్, చాలా బాగుంది కలర్ మాత్రం. దీంట్లో ఉన్న అన్ని కలర్స్ 6 కలర్స్ కూడా చాలా బాగున్నాయండి. గోల్డ్ కలర్ సేమ్ బోర్డర్ మనకి ఇక్కడ, మనకి దీని మీద ఎటువంటి యానిమల్స్ కానీ బర్డ్స్ ని కానీ డిజైన్ చేయలేదు, ఓన్లీ మ్యాంగో డిజైన్ అయితే ఇచ్చారు ఈ శారీలో. ఇది మనకి పళ్ళు, మీకు ఇంతకు ముందు చూసిన దాంట్లో చూస్తే మీకు శారీ ఐడియా వచ్చేస్తుంది. జస్ట్ కలర్ మీకు ఏది కావాలనేది మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా మంచి కలర్, ఇది స్టిఫ్ మెటీరియల్ కాదు. దీంట్లో ఇమిటేషన్ వచ్చింది చూసారా, అది కొంచెం లిటిల్ బిట్ స్టిఫ్ మెటీరియల్ అయితే వచ్చింది. ఇది మనకి స్టిఫ్ మెటీరియల్ కాదు, టోటల్ గా ఫాలింగ్ ఉంటది అనమాట. రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు, కాకపోతే ఒకసారి మాత్రం డ్రై వాష్ అయితే చేయించుకుంటే చేయించుకోండి, లేదు అంటే కనుక మీరు ఇంట్లో సపరేట్ వాష్ చేస్తారు కదా షాంపూ వాష్ అండ్ కుంకుడుకాయ రసంతో, అలా అయినా చేసుకోవచ్చు. ఓకేనా, కలర్ అయితే మాత్రం గ్రేప్ కలర్. శారీ కలర్ మాత్రం ఆసమ్ అండి, చాలా బాగుంది. ఇది టోటల్ గా పింక్ కలరు కాదు, ఇది టోటల్ గా రెడ్ కలర్ కూడా కాదు, ఇది పింకిష్ రెడ్ కలర్ అనమాట. రెండు కలర్స్ కూడా దీంట్లో నాకు కనిపిస్తుంది. శారీ నెంబర్ 4, మీరు నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అయితే కంపల్సరీ తీసుకోవాలండి. తీసుకుని మా వాట్సాప్ నెంబర్ కి పంపించి ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే శారీ అనేది మేము బుక్ చేస్తున్నాం. నార్మల్ గా ఎంక్వైరీ కోసం అడిగిన వాళ్ళకైతే మేము చెప్పట్లేదు అండి, అంటే శారీ ఉంది అని చెప్తాం కానీ శారీ అయితే మేము ఆర్డర్ తీసుకోవట్లేదు వాళ్ళది. ఒకవేళ ఉండొచ్చు ఉండకపోవచ్చు అనమాట. కన్ఫర్మేషన్ కావాలి అంటే మాత్రం మీరు తప్పకుండా శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే కన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొకసారి శారీ నెంబర్ 5, నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. ఇది మనకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి, పికాక్ గ్రీన్ అని కూడా చెప్పొచ్చు. నేను వెనక వరకు వెళ్తున్నాను, చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం, మంచిగా ఉన్నాయండి అన్ని కలర్స్ కూడా. ఇది మనకి పళ్ళు, స్టోన్స్ అయితే మాత్రం దగ్గర దగ్గరగా ఉన్నాయి. స్టోన్స్ కానీ మిర్రర్స్ కానీ ఫాయిల్ ప్రింట్ కానీ వచ్చినప్పుడు మీ అందరికీ తెలుసు, బ్యాక్ రివర్స్ లో ఐరన్ చేయిస్తే కనుక స్టోన్స్ ఊడిపోయే అవకాశం తక్కువ ఉంటుంది, అదైతే గుర్తు పెట్టుకోండి. ఓకేనా, శారీ టోటల్ లుక్ ఇది, లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకొకే ఒక శారీ ఉన్న తర్వాత చెప్పిన తర్వాత మీకు ఒక షాక్ ఇస్తా. శారీ నెంబర్ 6, నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. ఇది మరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి, చాలా బ్రైట్ కలర్ అనమాట, కలర్ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. ఇవైతే మనకి ప్యూర్ రా మ్యాంగో సిల్క్ లో వచ్చినటువంటి శారీస్, లాస్ట్ టైం శారీస్ అన్ని కూడా మనకి చక్కగా సేల్ అయిపోయినాయి. ఏదో 1 or 2 శారీస్ మన పిల్లలు అయిపోయినాయని చెప్పేసి ఆర్డర్ అయిపోయినాయని పక్కన పెట్టారు, కానీ అవి ఆర్డర్ అవ్వలేదు. మన వాళ్ళకి ఏంటంటే 6 సెట్స్ 7 సెట్స్ అని చెప్పినప్పుడు అయిపోయినాయి కావాలో మనం చాలా మందికి చెప్పామని పక్కన పెట్టేశారు. ఏవో 1 or 2 శారీస్ మిగిలాయి,
నేను అవి తర్వాత ఎప్పుడైనా లైవ్ లో చూపిస్తాను. చాలా బాగున్నాయండి ఇవి కానీ అవి కానీ. నేను కూడా దాంట్లో ఒక శారీ తీసుకున్నాను కదా, దాని గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. కలర్స్ అయితే మాత్రం చాలా మంచి కలర్స్. మీకు షాక్ ఇస్తానన్నాను కదా, నేను ఒక హెయిర్ స్టైల్ చేశాను అది షాక్ ఇస్తానని చెప్పాను. ఇదిగోండి నా జుట్టుకి ఒక జుట్టుని ఇలా యాడ్ చేసి ఇలా నేనే చేసుకున్నా, ఆమె చేసింది కాదు, నేనే చేసుకున్నా. నాకు హెల్ప్ అపర్ణ చేసింది. అంటే ఇప్పుడు ఇప్పుడున్న హెయిర్ స్టైల్ కి మాత్రమే చెప్తున్నా. నిన్న మొన్న ఒకటి ఇలాగే వేసుకున్నాను కదా, అది మాత్రం దివ్య పెట్టిందండి. ఇది మాత్రం మేమే చేసుకున్నాం ఇద్దరం. నాకు జస్ట్ పింక్స్ అయితే ఆమె పెట్టింది, హెల్ప్ తీసుకున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. ప్రాసెస్ అంతా మీకు క్లియర్గా తెలుసు, రెగ్యులర్గా చూసే వాళ్ళందరికీ కూడా. అలాగే మీది పోస్టల్ అయితే మాత్రం కంపల్సరీ మాకు పోస్టల్కి మాత్రమే పంపించండి అని మెన్షన్ చేయండి. ఒకవేళ 10 డేస్ లోపు కనుక మీ సారీ రాకపోతే పోస్టల్ వాళ్ళకి మాత్రమే అండి ఇది. మీకు ఏదైతే మేము ట్రాకింగ్ నెంబర్ పెడతామో ప్యాక్ మీద ఉంటుంది అది. ఒక్కసారి ఎవరితన్నా చిన్నపిల్లలతో వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది కాబట్టి ఎవరికన్నా పిల్లల్ని ఇచ్చి పంపిస్తే కనుక పోస్ట్ ఆఫీస్కి ఆ పార్సల్ మీకు ఇచ్చేస్తారు. అది కూడా అందరికీ కాదండి, ఏదో 100 పోస్టల్ సర్వీస్ ఉన్న మేము అన్ని ప్యాక్స్కి పంపిస్తే 1 or 2 అలా జరుగుతాయి 100 పార్సల్స్లో. డిటీడీసీ కాదు, ఓన్లీ పోస్టల్ మాత్రమే జరుగుతాయి. అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయిపోండి.